హలో అండి మోక్ష టీవీ యూట్యూబ్ ఛానల్కు ప్రతి ఒక్కరికి స్వాగతం నిన్నటి కథలో మనము దుర్యోధనుడు పాండవులు అడవులలో ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడడానికి వచ్చి తానే అవమాన భారంతో తిరిగి హస్తినాపురానికి వెళతాడు అని తెలుసుకున్నాము కదా ఇంకా మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథలోకి వెళదాము దుర్యోధనుడు తమ ఉనికిని కనిపెట్టకుండా ఉండడం కోసం పాండవులు కామ్యకవనం నుండి ద్వైత వనానికి వారి నివాసాన్ని మార్చుకుంటారు వనవాసం పన్నెండేళ్లు పూర్తి కావడంతో యుధిష్ఠిరుడు కొంత ఉత్సాహంతో ఉన్నాడు ఇక మిగిలింది ఒక్క ఏడే కదా తర్వాత ఇంద్రప్రస్థానికి తిరిగి రావచ్చునని తనను తాను సముదాయించుకున్నాడు కానీ కొన్నిసార్లు ఒక నిరాశాపూరిత ఆలోచన కూడా అతనికి కలుగుతూ ఉండేది పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాస సమయంలో దుర్యోధనుని చారులు తమను పసిగడితే ఎలా మళ్లీ వనవాస చక్రం ప్రారంభమవుతుంది ఇలాంటి ఆలోచనల్లో మునిగి ఉండగా రోజు బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు యుధిష్ఠిరుడు వెంటనే ఆ బ్రాహ్మణునికి ప్రణామం చేశాడు బ్రాహ్మణుడు చాలా ఆందోళనతో ఉన్నట్లు కనిపించాడు ఏమైంది బ్రాహ్మణోత్తమ ఎందుకు విచారిస్తున్నారు అని అడుగగా ఓ రాజా నేను యజ్ఞం చేసుకోవడానికి సంసిద్ధుడు ఒక లేడీ వచ్చి నా నిప్పును పుట్టించే కర్రలను తన కొమ్ములలో ఇరికించుకొని పారిపోయింది వాటిని మీరు తెచ్చివ్వండి అవి లేకుంటే నా వద్ద అగ్ని లేదు యజ్ఞం లేదు ఆహారము లేదు అని బాధతో చెప్పాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే యుధిష్ఠిరుడు సహదేవుడిని పిలిచి లేడిని వెంటాడి బ్రాహ్మణునికి తెచ్చివ్వవలసిందిగా ఆదేశించాడు కానీ అది అంత తేలిక పనిగా గోచరించలేదు అది రాళ్ల మీదుగా పొదల మీదుగా దూకుతూ చెట్ల మాటన మాయమై మళ్లీ ఎక్కడో ప్రధాన రహదారిపై దర్శనమిస్తున్నది తనతో దాగుడు మూతలాడుతున్నట్లుగా అప్పుడప్పుడు అది సహదేవుని వైపు వెనక్కు తిరిగి చూస్తున్నది సీతాదేవిని ఆకర్షించిన బంగారు లేడి వంటిదా ఇది అనే సందేహం కూడా కలిగింది సహదేవునికి ఈ అన్వేషణలో మిట్ట మధ్యాహ్నమైంది సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు నేల వేడెక్కి పాదాలు కాలిపోతూ ఉన్నాయి విపరీతమైన వేడికి దప్పికతో నాలుక పిడుచుకట్టుకుపోయి కట్టుకుపోయి కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు ఒక చెట్టు నీడలో ఆగాడు లేడి కూడా ఒక రాతి మీద నిలబడింది మళ్లీ పరుగు పందెం ప్రారంభించడానికి ముందు ఇద్దరికీ విశ్రాంతి అవసరం అనిపించింది సమీపంలో ఏదైనా నది కానీ సరస్సు కానీ ఉందేమో చూడడానికి సహదేవుడు ఒక చెట్టెక్కాడు కొంత దగ్గరలోనే ఒక సరస్సు కనిపించడంతో సంతోషం పట్టలేకపోయాడు చెట్టుపై నుండి దూకి సరస్సు వైపు పరిగెత్తాడు అతను అక్కడికి చేరుకుని స్ఫటికంలా గాజు పలకల స్పష్టమైన జలం చూశాడు వంగి దోసిలతో నీళ్లు తీసుకొని తాగబోయాడు సరస్సు అవతిలి వైపు కొండ మీద నుండి ఒక గొంతు వినిపించింది మధ్యాహ్న స్తబ్దతలో అది గాలిని చీల్చుకొని వచ్చింది యువకుడా ఆగు ఇది నా సరస్సు ఈ సరస్సు నీళ్లు తాగాలంటే ముందుగా నీవు నా ప్రశ్నలకు సమాధానమివ్వాలి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే నీళ్లు తాగాలనుకుంటే మరణం తప్పదు అదుగో అక్కడున్న కొయ్య ముద్దుల ఉన్న చోటునే పడిపోతావు అని గద్దించింది ఆ స్వరము తాత్కాలికంగా ఆ గొంతు నుండి వచ్చిన భయంకరమైన హెచ్చరికకు దిగ్భ్రాంతి చెందిన దాన్ని లెక్క చేయకూడదనుకునే నిర్ణయించుకున్నాడు సహదేవుడు నీరు గాలి ప్రతి వ్యక్తికే భగవంతుడిచ్చిన వరాలు అంటూ సహదేవుడు దోసిలితో నీరు తాగబోయాడు నీళ్లు పెదవులకు అంటి అంటగానే ప్రాణం పోయి అచేతనంగా నేలపై పడిపోయాడు ఎంతసేపటికే సహదేవుడు కుటీరానికి తిరిగి రాకపోవడంతో యుధిష్ఠిరుడు ఆందోళన చెందాడు సహదేవుని వెతకడానికి అతనిప్పుడు నకులుని పంపించాడు వృక్షాల గుంపుల్ని దాటుకుని పోయి నకులుడు కూడా అదే సరోవర తీరం చేరుకున్నాడు సహదేవుని కళేబరం వెళ్ళికలా పడి ఉండడం చూసి నకులుడు దిగ్భ్రాంతి చెందాడు నా తమ్ముని చంపిన వాడెవరై ఉంటారు దగ్గరికి పోయి చూసి సహదేవుని శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడం గమనించాడు అతనికి కూడా విపరీతమైన దాహం కలగడంతో ముందు సరస్సులో కొంచెం నీళ్లు తాగి హంతకుడి కోసం అడవిలో తర్వాత వెతకనను వచ్చనుకున్నాడు అతను దోశలతో నీళ్లు తీసుకుని తాగబోయేటప్పటికీ సరస్సు ఆవలివైపు కొండ మీద నుంచి మరలా అదే స్వరం వినిపించింది నీ తమ్ముడిలాగానే నీకు మరణించాలని ఉందా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా నీళ్లు తాగావంటే నీకూ అదే గతి పడుతుంది అన్నది గొంతు వినిపించిన వైపు వేలెత్తి చూపుతూ నకులుడిలా అన్నాడు నీవేదో దుష్టభూతానివిలా ఉన్నావు అమాయక మానవులను బలి తీసుకుంటున్నావా నా కవలతమ్ముడు పద్మంలా స్వచ్ఛమైన వాడు కుసుమ కోమలుడు అందగాడు ఉహు నీ ప్రశ్నలకు సమాధానమివ్వను ఈ అడవిలోని ప్రాణులన్నిటికీ పశుపక్షులకు మనుష్యులకు అందరికీ నీరిచ్చే ఈ సరోవర జలాలను నేను సేవిస్తాను అన్నాడు నకులుడు కానీ నీరు తాగడానికి వంగగానే నిర్జీవుడై నేల మీద పడిపోయాడు యుధిష్ఠురిని ఆందోళన ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది తీవ్ర వ్యాకులతతో నకుల సహదేవులను ఒకవేళ ఎవరైనా బంధించి ఉన్నా చంపినా వాళ్లపై గాండీవం ఉపయోగించమని అర్జునుని ఆదేశించాడు అర్జునుని రక్తం మరుగుతూ ఉంది అడవిలో ఎక్కడున్నారో తెలియని తమ్ముళ్లను వెదుకుతూ బయలుదేరాడు వారి అడుగుల గుర్తులను అనుసరించి సరోవరానికి చేరుకున్నాడు సరోవర తీరాన పడి ఉన్న తమ్ముల శరీరాలను చూసి దుఃఖించసాగాడు నా తమ్ముల ప్రాణాలు తీసిన హంతకుడా ఎవడు నువ్వు బయటికి వచ్చి నాతో పోరాడు గర్జించాడు అర్జునుడు అర్జున నీ అసమాన ధనుర్విద్యకు నా జోహార్లు కానీ ఇది నీ గాంధీవం ఉపయోగించే సందర్భం కాదు నీ బాణాలు ఒక నెలా నాశనం చేయగలుగుతాయి నీ సోదరులు తమ చావు తామే కోరి తెచ్చుకున్నారు సరస్సులో నీళ్లు తాగడానికి ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్న నిబంధనకు వాళ్ళు అంగీకరించలేదు కాబట్టే వారికి స్థితి పట్టింది ముందుగా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనే నా సలహా లేదా ఆ గొంతు తన హెచ్చరిక ముగించక ముందే అర్జునుడు అడ్డుపడ్డాడు బెదిరింపులకు లొంగే అలవాటు లేదు నాకు మాటల యుద్ధం అంటే నాకు సరిపడదు చేతల్లోనే చూపిస్తాను అపరిచితుడా నీ నియమాన్ని ధిక్కరిస్తున్నాను అని పలికాడు అర్జునుడు అతను కూడా నీళ్లు తాగపోయి విగత జీవుడై పడిపోయాడు ఛేదించవలసిన వంతు ఇప్పుడు భీముడిది భుజంపై గదతో తమ్ముల అడుగుజాడల్ని అనుసరిస్తూ సరస్సును చేరుకున్నాడు అక్కడ అర్జున నకుల సహదేవుల శరీరాలు కనిపించాయి విపరీతమైన దుఃఖంతో వారి శరీరాలను నిమురుతూ ఎలుగెత్తి ఏడవసాగాడు అర్జునుని వంటి ధానుష్కుడు శరీరంపై ఒక్క గాయం కూడా లేకుండా ఎలా మరణిస్తాడో అతనికి అర్థం కాలేదు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు కొండ కొమ్ము నుండి మరలా అదే గొంతు వినిపించింది భీమ నీ దుఃఖం పట్ల నాకు సానుభూతి ఉంది కానీ నేను నిస్సహాయుణ్ణి నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిందాక ఈ సరస్సులోని నీళ్లు ఎవరూ తాగడానికి వీల్లేదన్న నిబంధనకు కట్టుబడిపోయాను మీ తమ్ముళ్లలాగే నీవూ నన్ను ధిక్కరిస్తే మరణిస్తావు నీవు వాళ్లలాగా తెలివి తక్కువగా ప్రవర్తిస్తావనుకోను అని పలికింది ఆ స్వరం భీముడు కుడిచేతితో గద ఎత్తి అవతల కొండపై నుండి వినిపిస్తున్న స్వరాన్ని సవాలు చేశాడు పిరికివాడిలాగా అవతల ఉండి మాట్లాడతావేం ద్వంద్వ యుద్ధానికిరా నీ ఇష్టం వచ్చిన ఆయుధం ఎంపిక చేసుకో నేను వాయునందునున్నని మరిచిపోకు నాకు అందితే నిన్ను క్షణంలో గాలిలో కలిపేస్తాను అని పలికాడు భీముడు తిరస్కారంగా చారెడు నీళ్లు తీసుకొని తాగబోయాడు తక్షణమే చేతిలోని గద కింద పడిపోయింది తుఫాను గాలికి పెళ్ళగిలి కూలిపోయిన చెట్టులాగా భీముడు సరస్సు ఒడ్డున పడిపోయాడు ఇక యుధిష్ఠిరుని వంతు తెలియని ప్రాంతంలోకి అడుగు పెట్టవద్దు అని యుధిష్ఠుణ్ణి ప్రార్థించింది ద్రౌపది తమ్ముల రాక కోసం ఓర్పుగా ఎదురు చూడమని కోరింది సూర్యుని వెలుగు తగ్గుముఖం పడుతున్నదని తమ్ములను వెదకడంలో ఇక ఏమాత్రం ఆలస్యం పనికిరాదంటూ ఆమె ప్రార్థనను తోసిపుచ్చాడు యుధిష్ఠిరుడు తమ్ములు వెళ్ళిన దారినే అనుసరించి సరోవర తీరాన్ని చేరుకున్నాడు మహాయోధులైన తమ్ముల శరీరాలు సరస్సు ఒడ్డున పడి ఉండడం చూసి అతని గుండె బద్దలైంది వంటి మీద చిన్న గీత అయినా లేకుండా గాఢనిద్రలో మునిగిపోయినట్లున్నారు వాళ్లు కన్నీరు కారుస్తూ తీవ్ర వ్యధతో విస్మయంతో చుట్టూ పరికించాడు అప్పుడు సరస్సు అవతలి గట్టు నుండి అదే స్వరం ప్రతిధ్వనించింది కుమార ఇప్పుడు నీ వంతు వచ్చిందన్నమాట మనిషి అన్నవాడికి చావు తప్పదని నీకు తెలుసు నీ తమ్ములు కోరి చావు తెచ్చుకున్నారు వాళ్ళు నా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే వాళ్ళను స్వేచ్ఛగా నీళ్లు తాగనిచ్చేవాణ్ణి యుధిష్ఠిరా నా ప్రశ్నలు మనుషుల ఆత్మ జ్ఞానాన్ని ప్రేరేపించేవి నేను మూర్ఖ హంతకుణ్ణి కాదు అని పలికింది ఆ స్వరం ఆ స్వరం యుధిష్ఠినికి విస్మయం గొలిపింది ఆ గొంతు ఎవరిదా అన్న ఆలోచనలో పడ్డాడు నీవు మానవుడివా దేవుడివా లేకపోతే కేవలం ఒక ఆత్మవా ఎటువంటి అహమూ లేకుండా వినయంగా అడిగాడు యుధిష్ఠిరుడు నేనెవరినైతే ఏమిటి నీ తమ్ముళ్లలాగా కాక నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తావా లేదా అన్నదే ముఖ్యం అప్పుడు అమృతం లాంటి ఈ సరోవర జలం నిన్ను తాగనిస్తాను సరే నేను చాలా దప్పికగా ఉన్నాను అయినా ముందు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పుతాను మరి ఆలస్యమెందుకు అడగండి అన్నాడు యుధిష్ఠిరుడు ఆ గొంతు ఎవరిదో కాదు యమధర్మరాజుది యక్షుడి రూపంలోకి మారి పాండవులను పరీక్షించడానికి వచ్చారు ధర్మరాజు తప్ప మిగతా నలుగురు చనిపోతారు ధర్మరాజు సత్యవంతుడు ధర్మనిరతుడు కనుక అతను యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్తాడు యక్షుడు మొత్తం డెబ్బై రెండు ప్రశ్నలు అడగగా అన్నిటికీ ఎంతో చక్కగా ఓర్పుగా సమాధానాలు చెప్తాడు నేను కొన్ని మాత్రం ఇక్కడ చెప్పదలుస్తున్నాను ఆ ప్రశ్నలన్నిటినీ మరొక వీడియోలో యక్ష ప్రశ్నలు అనే కథతో కంటిన్యూ చేద్దాము శుభమస్తు ధన్యవాదములు